Andhra University అసాంఘిక కార్యక్రమాలకి అడ్డగా మారుతోంది. గంజాయి డ్రగ్స్ వాడకానికి కేంద్రంగా అవతరించింది. యూనివర్సిటీ మధ్యలో అటవీ ప్రాంతం ఉండటంతో దీన్నే అనువుగా మార్చుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని తుప్పల్ని చెట్లని తొలగిస్తున్న సమయంలో వేలకొద్ది మందు బాటిల్స్, నీడిల్స్, నిరోధులు బయటపడటంతో యూనివర్సిటీ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని ఏయు నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. విశ్వవిద్యాలయం అంటే ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు ఉన్న యూనివర్సిటీ. దీనికి సుమారుగా 97 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నుంచి కూడా యూనివర్సిటీకి మంచి గుర్తింపు ఉంది. ఎంతో వేల మంది విద్యార్థులు ఇక్కడ నుంచి వెళ్ళి దేశ విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థానాల్లో అధిరోహించారు. కొన్ని కంపెనీలకు సీఈఓలు కూడా అయ్యారు. ఇక్కడ నుంచి వెళ్ళిన చాలామంది రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, మరోవైపు పార్లమెంట్ మెంబర్లుగా కూడా పనిచేసే అంత చరిత్ర ఉంది ఆంధ్ర యూనివర్సిటీ. ప్రతి ఏడాది కూడా వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని బయటకు వెళ్ళే పరిస్థితి. అలాంటి యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి వార్తలు రావడం నిజంగా మొత్తం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ మనం చూస్తున్న ప్లస్ ఇంజనీరింగ్ కాలేజు సంబంధించి ఇదంతా ఇంజనీరింగ్ కాలేజ్ స్థలం. ఇది ఇక్కడ దీనికి ఒక 2 రోజుల ముందు చూస్తే ఇది మొత్తం అంతా కూడా ఒక అటవీ ప్రాంతంలా కనిపించే దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండేది. ఇక్కడ ఎవరు చూసినా సరే సాయంత్రం టైంలో ఇటువైపు రావాలంటేనే భయపడే పరిస్థితి. ఇదే అదునుగా చూసుకుని కొంతమంది అసాంఘిక కార్యక్రమాలను ఇక్కడ మొదలుపెట్టారు. ఇక్కడ మనం చూస్తే ఏదైతే ఈ పొదల మాటున మొత్తం ఇంచుమించుగా 50 నుంచి 60 బెడ్స్ వరకు ఏర్పాటు చేసుకుని ఇక్కడే అసాంఘిక కార్యక్రమాలు కూడా నిత్యం జరగడం కూడా ఆందోళన కలిగించే విషయం. దీంతో ఒక్కసారిగా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఇటువంటి అసాంఘిక కార్యక్రమం జరుగుతాయని యూనివర్సిటీ వీసీకి కంప్లైంట్ వచ్చింది. దీని నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఇక్కడున్న ప్రాంతాన్ని అంతటినీ కూడా పూర్తిగా ఈ ఇక్కడ నుంచి అటవీ తుప్పలన్నీ తీస్తే కానీ పరిస్థితి ఇబ్బందిగా ఉంటుందని భావించి యూనివర్సిటీ మొత్తం అంతా కూడా గత 3-4 రోజుల నుంచి కూడా మొత్తం అంతా కూడా ఈ చుట్టుపక్కల 70 ఎకరాల ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని అంతా కూడా క్లీన్ చేసే సమయంలో ఇక్కడ ఈ కండోమ్ ప్యాకెట్లు ఇక్కడ మీరు చూడవచ్చు. మొత్తం మీద కొన్ని 100 ప్యాకెట్లు ఇక్కడ కండోమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా వరకు డ్రింక్ బాటిల్స్ గతంలో కూడా ఇక్కడ ఈ అసాంఘిక కార్యక్రమాలతో పాటు ఇక్కడ చాలామంది డ్రగ్స్కి బానిస అయ్యే వాళ్ళు కూడా ఈ అటవీ ఈ లోనకు వచ్చి ఇక్కడే డ్రగ్స్ని వినియోగించుకుని వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగే ఆంధ్ర యూనివర్సిటీలోనే. ఈ సంఘటనకు ముందు 3 రోజుల ముందే ఇదే ఇక్కడే ఉన్న ఈ మొత్తం అన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన హాస్టల్స్. ఇదే హాస్టల్ పక్కన విద్యా హాస్టల్ ఉంది. విద్యా హాస్టల్ పక్కన ఒక వ్యక్తిని ఇక్కడ హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వెంటనే ఉలిక్కిపడిన ఆంధ్ర యూనివర్సిటీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు ఈ పక్కన చూస్తే ఇది రైట్ సైడ్ అంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ లేడీస్ హాస్టల్, ఇటువైపు అంటే జెంట్స్ హాస్టల్. ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం అనే దానికి సంబంధించి కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా శుభ్రం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టే టైంలో ఇవన్నీ కూడా ఇటువంటి మొత్తం కూడా బయటకు వచ్చాయి. ఏదో అసాంఘిక కార్యక్రమం జరుగుతున్నాయని కూడా సమయంలో ఇవన్నీ కూడా ఇక్కడ శుభ్రం చేస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ మొత్తం కండోమ్ ప్యాకెట్లు కూడా ఇక్కడ ఇంజెక్షన్స్, మరోవైపు డ్రింక్ బాటిల్ కూడా కనిపించే పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఆంధ్ర యూనివర్సిటీలో అధికారులు అంతా కూడా ఉలిక్కిపడ్డారు. ఖచ్చితంగా దీన్ని ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఇటువంటి ఉండాలంటే ఇది మొత్తం అంతా కూడా ఒక పూర్తి స్థాయిగా దీన్ని దాంట్లో చదును చేయాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ వీసీ వారు ఇదంతా కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. దీంతో ఒక గత 4 రోజులుగా కూడా ఇక్కడ మొత్తం లారీలు, బుల్డేజర్లు పెట్టి మొత్తం అంతా కూడా శుభ్రం చేసిన పరిస్థితి. మొత్తం మీద గతంలో కూడా అనేక సార్లు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మారిందని కూడా ఒక రకమైన వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా అప్పుడు కూడా కొన్నిసార్లు పోలీసులు కూడా ఈ ప్రాంతాన్ని అంతటి కూడా ఎప్పటికప్పుడు కూడా పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. కొన్నిసార్లు కూడా కొంతమంది ఎక్కడికక్కడ పోలీసులు వచ్చిన సమయాన్ని చూసుకొని పారిపోవడం, లేకపోతే కొన్నిసార్లు దొరికే సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఆంధ్ర యూనివర్సిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న యూనివర్సిటీ. ఇటువంటి కార్యక్రమాలు జరగడం పట్ల కూడా తల్లిదండ్రులు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల్ని చాలామంది ఇక్కడ ఇంజనీరింగ్ అంటే ఇంటర్మీడియట్ అయిన వెంటనే ఇక్కడికి ఎంసెట్ రాసిన తర్వాత ఇక్కడికి వచ్చి విద్యార్థులంతా కూడా చదువుకునే పరిస్థితి. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక మంచి గుర్తింపున్న యూనివర్సిటీ. ఇటువంటి యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఇంత గుర్తింపున్న యూనివర్సిటీలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం పట్ల కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల కూడా గోడ నిర్మించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ భావిస్తున్నట్టు కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నేను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చుట్టుపక్కల ఏదైతే మొత్తం 8 నుంచి 1000 ఎకరాల వరకు కూడా 800 నుంచి 1000 ఎకరాలకు స్థలం చుట్టూ కూడా ఒక ప్రహరీ కట్టి దానికి 2 గోడలు పెట్టి మొత్తం అంతా కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసి లోన ఇప్పుడు ఉన్న తుప్పలన్నిటి కూడా చదును చేసిన తర్వాత చుట్టూ కూడా చెట్లు ఏర్పాటు చేసి ఫుల్గా ఎక్కడికక్కడ రక్షణ ఏర్పాట్లు చేస్తాం. మరోవైపు దీనికి సంబంధించి ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీని కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనతో పాటు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు, డీన్లు కూడా ఉన్నారు. వీరిని కూడా అడిగి తెలుసుకుందాం. మొత్తం మీద ఇక్కడ ఉన్న కార్యక్రమం యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి జరుగుతున్నాయి, ఏంటి అసలు ఏ విధంగా బయటకు వచ్చాయి అనే దానికి సంబంధించి కూడా తెలుసుకుందాం. సార్, ఇవి ఎప్పుడు మీకు బయటపడింది? ఇలాగ ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత కండోములు ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా భయాందోళన వ్యక్తం చేసే పరిస్థితుంది. ఆంధ్ర యూనివర్సిటీ 100 years centenary celebrations వెళ్తూ రాష్ట్రంలో మొదటి స్థానంలోను దేశంలోను ప్రముఖమైనటువంటి స్థానంలో అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గత కొద్ది కాలం క్రితం కొద్ది రోజుల క్రితం ఒక మర్డర్ అనేది జరిగింది. అసాంఘిక కార్యక్రమాలు పాల్పడినటువంటి వ్యక్తులతో ఒక మర్డర్ జరిగింది. దాంతో ఒకసారిగా యూనివర్సిటీ మొత్తం కూడా గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజి ప్రసాద్ రెడ్డి గారి పర్యవేక్షణలో మొత్తం యూనివర్సిటీ మొత్తాన్నంతా కూడా క్లీన్ యూనివర్సిటీగా తయారు చేసేటట్టు అంతర్జాతీయ స్టాండర్డ్స్ తోటి విద్యా ప్రమాణాలు ఏ విధంగా అయితే పెంపొందిస్తున్నారో అదేవిధంగా విద్యార్థుల యొక్క సౌకర్యం, విద్యార్థులకు అకాడమిక్ ఎన్విరాన్మెంట్తో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే క్రమంలో అన్ని హాస్టల్స్ రిపేర్ చేయించటం, మోడర్నైజ్ చేయటం, విద్యార్థులకు కావాల్సినటువంటి క్రీడారంగాలకు సంబంధించినటువంటి అభివృద్ధి చేయడంతో వారు ప్రముఖమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే మనం ఈ ప్రాంగణాలన్నింటినీ చూస్తూ ఎప్పుడైతే కనుక ఈ ప్రాంగణంలో ఈ యొక్క అవాంఛనీయ సంఘటనలు జరిగినటువంటి సంఘటన దృష్ట్యా మధ్యలో ఒకసారి వచ్చి చూడటం జరిగింది. లోపలికి వెళ్ళటానికి మనుషులు ఏదో ఒక చిన్న చిట్టడివి టైపులు నల్లమల్ల ఫారెస్ట్లో తలపించేటట్టుగా చిట్టడివిలాగా మనుషులు ప్రవేశించడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ గమనించినటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితులను చూస్తే గుంటలుగా ఉన్నటువంటి ప్రాంతం చుట్టూ కూడా ఏదైతే మనం చూడగలం విస్మయం చెందేటట్టుగా కండోమ్ ప్యాకెట్స్, యూజ్డ్ కండోమ్స్, వాటి ఉండేటువంటి డొక్కులు, అలాగే మద్యం సీసాలు, సిరంజులు, అక్కడక్కడ ఈ గంజాయి యూజ్ చేసినటువంటి వీటిని కూడా పరిశీలించాం. లోపలన్నీ కూడా ఆ వెదురుతో కూడిన పొదలు అవన్నీ ఉండటంతో వాటి పైభాగంలో వారు పరుపులను పెట్టుకుని కిందేమో ఏదైతే గనక మనం ఫంక్షన్స్కి యూజ్ చేసేటువంటి ఫ్లెక్సీలని వాటిని బాటంలో ఉండి ఆవాసాలుగా చేసుకునేటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించిన వెంటనే వారు తక్షణమే దీన్ని ఈ పరిసర ప్రాంతాల్లో విశ్వవిద్యాలయం అనేది దేవాలయం లాంటిది, ఇలాంటి దేవాలయంలో ఇలాంటి వాటికి అసలు తావే లేదనేటువంటి కఠినమైనటువంటి నిర్ణయం అయితే ఇమీడియట్గా వీటిని తొలగించి ఈ రోజున రోజుకి కూడా ప్రతి సంవత్సరం విద్యార్థినిల యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. దేశీయ విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది ఆంధ్ర యూనివర్సిటీలో. అందుకు అనుగుణంగా క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి వాటికి ఆహ్లాదాన్ని కలిగించే ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లను ఏ విధంగా అయితే కనుక గ్రీనరీని పెంచి డెవలప్ చేసి ఒకవైపున బ్యూటిఫికేషన్, రెండో వైపునేమో క్లీన్ యూనివర్సిటీ, అదేవిధంగా నాడు నేడు అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా కూడా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి అవన్నిటిని కూడా వైస్ ఛాన్సలర్ గారు ఆదేశించారు. ప్రధానంగా ఏమిటంటే 2019లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలమనీ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఈ ఆంధ్ర యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉండేటువంటి గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దండి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు మీకు ఏ సహాయ సహకారాలు అందిస్తుందని ఆనాడు చెప్పడం జరిగింది. అది మొదలుగా గౌరవ వైస్ ఛాన్సలర్ ఆచార్య పివిజేడి ప్రసాద్ రెడ్డి గారు నిరంతరం విశ్వవిద్యాలయం యొక్క ప్రగతి, అభివృద్ధి, ఆ విద్యార్థులు పరిశోధకులకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పనలో వారి ప్రత్యేకమైనటువంటి దీన్ని శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకోకుండా వాటన్నిటినీ కూడా పూర్తిగా నివారించడానికి ఒక సెక్యూరిటీ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అయితే మామూలుగా ఉండి ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి స్థాయిలో ఉండి ఏడీసీపీ ఉన్న అతన్ని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంచి 24 hours కూడా పెట్రోలింగ్ పెట్టేటువంటి వెహికల్ ద్వారా ఉంది. ఎవరైనా కానీ కనిపించినప్పుడు అక్కడికి కొన్ని సందర్భాల్లో మా సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు కూడా గంజాయి తాగుతున్నటువంటి వాళ్ళని, మద్యం సేవిస్తున్నటువంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పొందా మాకు విద్యార్థుల తరపు నుంచి కానీ ఎప్పుడు కూడా మాకు రాలేదు, అధికారుల దృష్టికి రాలేదు. మొట్టమొదటిసారి రీసెంట్గా కొద్ది రోజుల క్రితం మాత్రమే యూనివర్సిటీ ఎంప్లాయీ ఒక అతను ఈ మార్గం నుంచి వెళుతున్నప్పుడు దాడి చేసినట్టు హిజ్రాలు కొంతమంది అవాంఛనీయ అసాంఘిక శక్తులతో కలిసి దాడి చేసి అతనికి ఉన్నటువంటి బంగారపు వస్తువులని, పర్సుని, మనీని తీసుకుని గాయపరిచినట్టుగా అతను 3 Town పోలీస్ స్టేషన్లో కూడా వారు కేసు నమోదు చేయడం జరిగింది. వీటన్నిటిని పురస్కరించుకుని తక్షణమే యూనివర్సిటీ అధికారులు స్పందించి ఈ ప్రాంతం అంతా కూడా క్రీడా మైదానంగా విద్య ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థిని విద్యార్థులకు పరిశోధకులకు ఉండేటట్టుగా మీ కేవలం మా విద్యార్థిని విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పరిశోధకులనే కాకోకుండా ఈ మార్గంలో వెళ్ళేటువంటి పబ్లిక్ కూడా యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు మొత్తం జెంట్స్ కానీ లేడీస్ కానీ? ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య దాదాపుగా నియర్లీ 10,000 వరకు విద్యార్థిని విద్యార్థులు పరిశోధకులు సంఖ్య ఉంటుందండి. ఇది అది గణనీయంగా కూడా పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. గత సంవత్సరాలతో పోల్చినట్లయితే గత 2 సంవత్సరాల్లో సుమారుగా 2,000 పైబడి విద్యార్థిని విద్యార్థుల సంఖ్య పెరిగింది. దాంతోపాటుగా దేశీయ విద్యార్థిని విద్యార్థులు విదేశీ విద్యార్థిని విద్యార్థుల సంఖ్య పరిశోధకుల సంఖ్య రీసెర్చ్ స్కాలర్స్ ఫారిన్ స్కాలర్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఈ విశ్వవిద్యాలయం ఇది చేయటానికి ఫిలాంథ్రఫిస్ట్లుగా ఉన్నటువంటి మా యూనివర్సిటీలో ఉన్నటువంటి గౌరవ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ రెవరెండ్ ఏస్పాదం గారు అలాగే ప్రొఫెసర్ స్టీఫెన్ గారు వారు ప్రత్యేకంగా మా విద్యార్థిని విద్యార్థులకు విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం మేము దానిలో భాగస్వాములు అవుతాము, సామాజిక బాధ్యతతో మేము చేస్తున్నాం, వారి సొంత ఖర్చులతోటి ఇవన్నిటిని కూడా చేస్తున్నారు. మేము మా యూనివర్సిటీ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీ ద్వారా తెలియజేస్తాం. యూనివర్సిటీలో ఇంచుమించుగా 9,000 నుంచి 10,000 మంది విద్యార్థులు ప్రతి ఏడాది కూడా వందలాది మంది విద్యార్థులు వేల మంది విద్యార్థులు ఇక్కడ నుంచి వస్తుంటారు, తిరిగి వారి డిగ్రీలు పూర్తి చేసి వెళ్తుంటారు. కానీ ఇటువంటి ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న యూనివర్సిటీలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే వార్త చాలా వరకు కూడా మమ్మల్ని కలిసివేసిందని కూడా యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి గతంలో కూడా ఇక్కడ హత్య జరగడంతో పాటు ఈ పక్కన యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బందిని కూడా కొంతమందిని ఇక్కడ కొట్టడంతో ఖచ్చితంగా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలనే నేపథ్యంలో చేసిన సమయంలో ఇటువంటి పూర్తి స్థాయిలో బయటపడడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఏదైతే యూనివర్సిటీ ఇప్పుడు ఈ 70 ఎకరాల స్థలాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇదంతా శుభ్రం చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆట స్థలం కడతాం, దానికి చుట్టూ కూడా యూనివర్సిటీ చుట్టూ కూడా గోడ నిర్మిస్తాం. ఏడీసీపీ స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేసి యూనివర్సిటీ పరిరక్షణకు ఖచ్చితంగా పాటుపడతామంటూ కూడా వీసీతో పాటు మరోవైపు అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రాము, ప్రైమ్ లైన్ న్యూస్, విశాఖపట్నం.